దేశంలో వేగంగా ప్రయాణించే వందే భారత్ ట్రైన్ల నాణ్యత విషయంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశాలో ప్రారంభించిన తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ మూడో రోజే ఆగిపోవడం వివాదాంశంగా మారింది. ప్రధాని మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను వర్చువల్ మోడ్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూరి హౌరా మధ్య నడుస్తున్న ఈ రైలు ఆదివారం కురిసిన వానకు మార్గం మధ్యలోనే ఆగిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానకు రైలు ముందు భాగం విరిగిపోయింది. అద్దాలు కిటికీలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రారంభించిన మూడో రోజే వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్గం మధ్యలోనే మొరాయించింది. తుఫాను కారణంగా రైలు ఓవర్ హెడ్ వైర్పై చెట్టు పడిపోయిందని, అందువలనే పాంటోగ్రాఫ్ విరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉరుములతో కూడిన వర్షం కారణంగా డ్రైవర్ క్యాబిన్ ముందు అద్దాలు, పక్క కిటికీలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టేషన్ మేనేజర్ చెప్పారు. ఏసీ పనిచేయకపోవడం, రైలులో బ్రేక్ డౌన్ జరిగి చాలాసేపు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. వర్షం పడుతున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. క్యాటరింగ్ సిబ్బంది కూడా చాలా సమయం పాటు తమ విధులను ఆపివేశారని వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు వాపోయింది. సుమారు 4 గంటల పాటు మరమ్మతులు నిర్వహించిన తర్వాత డీజిల్ ఇంజిన్ సహాయంతో సోమవారం తెల్లవారుజామున హౌరా స్టేషన్ కు తరలించారు. మరమ్మతులు చేస్తున్న కారణంగా పూరి హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. టాప్ క్లాస్ సీటింగ్, ఇతర సౌకర్యాలతో పాటు మంచి నాణ్యమైన ఆహారం ఈ ప్రీమియం రైళ్ల సౌకర్యాల్లో ఒకటిగా చేర్చారు. అయితే రైళ్లలో ఆహార ఇబ్బందులు ఖరీదైన వందే భారత్ ట్రైన్లను కూడా వదలడం లేదని తెలుస్తోంది. ముంబై షిర్డీ వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన 2 రోజుల తర్వాత వీరేష్ నార్కర్ అనే ట్విట్టర్ యూజర్ అద్భుతమైన ఈ రైలులో తన అనుభవం అంటూ ఓ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. తన పోస్ట్లో అతను రైల్వే అధికారులను ట్యాగ్ చేసి డస్టీ కాన్ఫ్లేక్స్ అందిస్తున్నారని విమర్శించారు. దీంతో పాటు కామెంట్లో ఓ వ్యంగ్య వ్యాఖ్యానం కూడా పోస్ట్ చేశాడు. ప్రియమైన వందే భారత్ ట్రైన్ బృందం, బయట పొగ ఉంది, దానివల్ల ఏసీ హోల్స్ నుంచి చిన్న చిన్న పొగ రేణువులు వచ్చి పాలపై పేరుకుపోయాయని నేను అనుకుంటున్నాను. పాలు, కాన్ఫ్లేక్ట్లకు ప్రత్యామ్నాయాలు దయచేసి ఆలోచించండి. అలా అయినా ఆహార నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను అంటూ రాశారు. గంటకు 180 కిలోమీటర్ల వేగం, దేశంలోనే అత్యాధునిక, అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోడీ సర్కార్ జబ్బలు చరుచుకుంది. కొన్ని నెలల క్రితమే ప్రవేశపెట్టిన ఈ వందే భారత్ రైళ్లకు తరచూ ప్రమాదాలు జరగడం విమర్శలకు కారణమైంది. కానీ కేవలం గేదెలను ఢీకొంటే ఆ రైలు ముందు భాగం పచ్చడైపోయి పగిలిపోవడం చూసి నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా సార్ అత్యాధునిక రైలు క్వాలిటీ అంటూ దెప్పిపొడుస్తున్నారు. ముంబై అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అహ్మదాబాద్లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొదటిసారి ప్రమాదానికి గురైంది. రైలు ముందు భాగం గేదె ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్టోబర్ 7న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆనంద్ సమీపంలో మరో ప్రమాదానికి గురైంది. వందే భారత్ రైలు నదియాడ్ ఆనంద్ మధ్య బొరియావి కంజారి స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అక్టోబర్ 29న వందే భారత్ రైలు మూడోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్లోని అతుల్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి గురైంది. రైలు ఎద్దును ఢీకొనడంతో ఇక్కడ ప్రమాదం జరిగింది. ఇందులో రైలు ముందు భాగం విరిగిపోవడంతో పాటు ఇంజిన్ కూడా దెబ్బతింది. నవంబర్ 8న ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ముంబైకి వెళ్లే సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 54 ఏళ్ల మహిళ మరణించింది. ఇక తాజాగా ఇప్పుడు మన రాష్ట్రాలలో వీటి నడక ఎలా ఉంటుందా అన్న అనుమానాలు బయలుదేరాయి. కారణం వీటి నాణ్యత. మోడీ వచ్చాక టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగింది. 4G నుంచి 5G వచ్చింది. ఇక జనాల అవసరాన్ని గుర్తించిన మోడీ సర్కార్ మన మూస బ్రిటిష్ వారి కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించింది. ఆ మధ్య ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్లోని గాంధీనగర్కు వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. గుజరాత్లోని వాత్వా స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలట్ సడన్ గా బ్రేక్ వేశారు. దీంతో గేదెలను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగకపోవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రైలు 100 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తోంది. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు 100 కిలోమీటర్ల వేగానికి ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైందంటే ఈ రైలు నాణ్యత అర్థం చేసుకోవచ్చని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఇంజిన్ నాణ్యతపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రమాదాల వందే భారత్లో ప్రయాణం ఎలాగో అన్న సమస్యలు కొందరిలో ఆందోళన రేపుతున్నాయి.